హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటా అనుకుంటున్నారా ఈరోజు ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ గురించి చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను దానికన్నా ముందు వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాము బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పారు కదా ఎందుకంటే చాలామంది లేడీస్కి ఫస్ట్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో దీంట్లో వచ్చేసి నేను ఏమేమి యూస్ చేశానంటే అలోవేరా జెల్లు అలాగే మెంతులు కరివేపాకు ఆకులు మందార పూలు గోరింటాకు ఆనియన్స్ అనమాట అలాగే అవిసి గింజలు కూడా యూస్ చేశాను చూపిస్తాను మధ్యలో ఇప్పుడు చూడండి ఆనియన్స్ని సన్న సన్నగా కట్ చేసుకున్నాను ఒకవేళ ఆనియన్స్ మీరు కట్ చేసుకో అవసరం లేదు పేస్ట్ అయినా చేసుకొని పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ మందార పూలు దొరకలేదు అంటే ముద్ద మందారం అంటారు కదా ఆ మందారం ఎక్కడ దొరకలేదు అయితే మా అమ్మమ్మకి ఫోన్ చేసి అడిగాను ముద్ద మందారం ఇట్లా దొరకలేదు అంటే రెక్క మందారం ఉన్నా పర్లేదు అని చెప్పింది ఇంకా అందుకని చెప్పి ఆకులు ఆ పూలు రెండు తీసుకొచ్చారనమాట అనమాట మీరు ఒకవేళ ముద్ద మందారం దొరకకపోతే నాలాగా ఏం చేయాలని ఆలోచించొద్దు చక్కగా మందార పూలు ఉంటాయి కదా అదే రెక్క మందారం ఉంటుంది కదా అది అను దాంతోపాటు వాటి ఆకులు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నార్మల్గా కోకోనట్ ఆయిల్ ఇంకా మనం ప్యూర్గా చాలామంది ఇంట్లో కోకోనట్ ఆయిల్ కూడా తయారు చేయించుకుంటారు కాబట్టి అది కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వీటన్నిటితో మనం ఆయిల్ తయారు చేద్దాము ఫస్ట్ ఏదైనా నాన్ స్టిక్ది అంటే కింద ఏది అంటుకోకుండా ఉండేది ఒక కడాయి తీసుకోండి అది మీ ఇష్టం ఏదైనా పర్లేదు తర్వాత అది బాగా హీట్ చేయండి అంటే వాటర్ కానీ ఏం లేకుండా డ్రై అయిపోయినంతవరకు హీట్ చేయండి తర్వాత మనకు మెజర్మెంట్స్ మెజర్మెంట్ ప్రకారం అయితే ఒక టూ కప్స్ వచ్చేటట్టు కొబ్బరి నూనె తీసుకోండి లేదు కొంచెం ఇంకా ఎక్స్ట్రాని తీసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం ఏం పర్లేదు ఎలా అయినా మనం వాడుకోవచ్చు ఈ కొబ్బరి నూనె మనం తీసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె బాగా హీట్ అయ్యేంత వరకు పొయ్యి మీదే ఉంచాలి కొంచెం హీట్ అయిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి కాబట్టి కొబ్బరి నూనె వేసిన తర్వాత కాసేపు హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది చూడండి హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకు కూడా పంపించండి చూడండి నేను ఎలోవేరా జెల్ తీసుకున్నాను బయట పై అంటే పైన ఉండేది మొత్తం తీసేశాను లోపల వరకే తీసుకున్నాను కాబట్టి ఎలోవేరా జెల్ తీసుకోండి ఎలోవేరా పేస్ట్ తీసుకోండి ఈ ఎలోవేరా కూడా మన జుట్టుకి చాలా మంచిది దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఉంటాయి జుట్టుకి ఏ పోషకాలు అవసరమో అవన్నీ మనకి ఎలోవేరా జెల్ అందిస్తుంది అట్లాగే తలలో రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేస్తుంది ఎలోవేరా యూజ్ చేయటం వల్ల కాబట్టి ఎలోవేరా వేసిన తర్వాత వెంటనే మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసేయొద్దు కాస్త ఎలోవేరా జెల్ని బాగా దాంట్లో ఉడకనివ్వండి ఒకవేళ ఎలోవేరా జెల్ లేకపోతే అది ఎలోవేరా బయట రియల్ రియల్గా ఉంటుంది కదా అది లేకపోతే ఎలోవేరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆనియన్స్ నేను చెప్పాను కదా ఆనియన్స్ ముక్కలు లేకపోతే పేస్ట్ అయినా తీసుకోమని చెప్పి ఆనియన్స్ వల్ల జింక్ సల్ఫరు పోలిక్ యాసిడ్ విటమిన్ బి పొటాషియం ఇవన్నీ ఉంటాయి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ ఆనియన్స్ లేకపోతే సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా చాలా మంచిది హెల్త్కి కాబట్టి జుట్టుకి మీరు అవైనా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇవి కూడా కొంచెం అంటే పచ్చిగా ఉండనీకుండా కాస్త దాంట్లో వేగేటట్టు కాసేపు ఉంచండి ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ తర్వాత మిగిలిన గ్రీడియన్స్ యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ బాగా కాగనివ్వండి ఏంటంటే ఈ ఆయిల్ నేను మా పాప ప్రెగ్నెన్సీ టైంలో అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత నాకు చాలా జుట్టు ఊడిపోయేది కాబట్టి అప్పుడు మా అమ్మమ్మని ఏం చేయాలి ఏంటి అని చెప్తే ఈ చిట్కా చెప్పింది కాబట్టి నాకు బాగా వర్క్ అయింది నెక్స్ట్ ఇప్పుడు గోరింటాక్ యాడ్ చేసుకున్నాము ఈ గోరింటాక్ వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉంటాయి అంటే జుట్టు రావటం తగ్గిస్తుంది జుట్టు పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మందార ఆకులు మందార పూలు ఈ ఉపయోగించడం వల్ల మీ జుట్టు మీ జుట్టు అంతా చాలా మృదువుగా ఉంటుంది జుట్టు రావటాన్ని ఇది కూడా బాగా తగ్గిస్తుంది నెక్స్ట్ మెంతులు కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా మెంతులు వల్ల హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మెంతులు మన జుట్టుని మాయిశ్చరైజర్గా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి అంటే లైక్ కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ కరివేపాకు జుట్టు రావటం తగ్గిస్తుంది ఫస్ట్ కుదుళ్ళు నుంచి జుట్టు బలంగా ఉండేటట్టు చేస్తుంది అలాగే జుట్టు తెల్లబడకుండా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఉపయోగాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మొత్తం చాలాసేపు బాగా దాంట్లో ఉడకబెట్టాలన్నమాట ఇదేంటంటే నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు యూజ్ చేశాను నాకు వర్క్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మా బాబు టైంలో అదే ఊ కొడితే జుట్టు ఊడిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మా బాబు ఫోర్ మంత్స్ వచ్చిన దగ్గర నుంచి నా జుట్టు అయితే ఓవర్గా ఊడిపోతుంది ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు నేను చేసి ఇచ్చాను కదా అలాంటి హెయిర్ ఆయిల్ తయారు చేసుకో బాగుంటుంది అని చెప్పింది మా అమ్మమ్మ ఇప్పుడు అందుకని మీకు చూపిద్దాము నేను కూడా వాడినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో తీశాను నెక్స్ట్ గింజలు అవిసగింజలు గింజలు కూడా మంచి యూజెస్ ఉన్నాయి ఈ జుట్టుకి చాలామంది దీన్ని నానబెట్టుకొని ఉడకబెట్టుకొని హెయిర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు జుట్టు మూలాలకి పోషణ అందిస్తుంది వెంటనే జుట్టు పొడువుగా తొందరగా పెరిగేటట్టు చేస్తుంది అలాగే విటమిన్ ఇ ఉంది కదా దానివల్ల స్కాల్ప్కి పోషణిస్తుంది ప్రీరాడికల్స్ని దూరం చేస్తుంది చాలా ఉపయోగాలే ఉన్నాయి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటి వల్ల కాబట్టి ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా మరిగి అంతా చేంజ్ అయిపోయేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది మీరు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఆయిల్ అయినా తీసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది మన జుట్టుకి ఏంటంటే డెలివరీ తర్వాత నాకు తెలిసినంతవరకు అయితే డెలివరీ తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా జుట్టు ఊడుతుందనమాట వాళ్ళకైతే ది బెస్ట్ మెడిసిన్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ కాబట్టి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా లేకపోతే డెలివరీ అయిన వాళ్ళు ఉన్నా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే యూజ్ చేసేది ఇదే కాబట్టి నాది చాలా వరకు ఊడటం ఇప్పుడు తగ్గింది నెక్స్ట్ చూడండి ఇది బాగా నల్లగా అంటే బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఒక మెత్తటి క్లాత్ తీసుకున్నాను దాంట్లోకి మొత్తం వడకడుతున్నాను ఎందుకంటే మనం స్టెయినర్స్ లాంటివి అట్లాంటివి తీసుకుంటే అక్కడక్కడ మొత్తం స్టెయిన్స్ ఇవి ఎక్కువ పడిపోతాయి లోపలికి అందుకని చెప్పి అన్నీ నీట్గా వడకడటానికి ఒక క్లాత్ తీసుకున్నాను సాఫ్ట్ క్లాత్ కాటన్ది చూడండి ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది మొత్తం ఆయిల్ అంతా మనం కింద పిండేసుకోవాలి ఇదంతా పిండుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులే స్టోర్ ఉంటుంది కాబట్టి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీకు యూజ్ అయిందా లేదా అని చెప్పి ఖచ్చితంగా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఒక త్రీ మంత్స్ అయినా ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి